హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. సెంట్రల్ జైలు వద్ద రెండు రోజుల కస్టడీకి సిఐడి అధికారులు అయితే చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం నాలుగు వాహనాల్లో సిఐడి అధికారులు అందరూ కూడా సెంట్రల్ జైల్లోకి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం 9 మంది ఈ ఇందులో ఉండనున్న నాయకులు. అంటే ఇవాళ రేపు కూడా చంద్రబాబుని సిఐడి అధికారులు విచారించనున్నారు. సిఐడి డిఎస్పీ ధనంజయ నేతృత్వంలో 9 మంది విచారణ బృందం ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సమయం 9:46 అవుతుంది. అంటే ఇంకొక 10 మినిట్స్లో ఖచ్చితంగా చంద్రబాబుని సిఐడి అధికారులు విచారించిన ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ని సిఐడి అధికారులు సబ్మిట్ చేశారు. ఇక్కడే ప్రాంగణంలో అంటే సెంట్రల్ జైల్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లోనే విచారణ ఎదుర్కోబోతున్నారు చంద్రబాబు. మొత్తం సెంట్రల్ జైల్లో ఒక వీడియోగ్రాఫర్తో పాటు ఇద్దరు టైపిస్టులు రికార్డ్ చేయనున్నారు. సిఐడిలో 9 మంది బృందం ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చంద్రబాబు న్యాయవాది ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా క్వశ్చనరీ ఇక్కడ, ఎందుకంటే దాదాపు 100 నుంచి 150 ప్రశ్నలను ఈ 2 రోజుల్లో చంద్రబాబుకి సంధించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం ర్యాండమ్గా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ వస్తే మళ్ళీ దానికి కౌంటర్ క్వశ్చన్ కూడా సిఐడి అధికారులు సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఏదైనా ఇటు తప్పుడు కేసులు బనాయించారు, ఎలాంటి ఆధారాలు లేవు, నిరాధార కేసు ఇది అంటూ టీడీపీ శ్రేణులు చెప్తూ వస్తే, ప్రభుత్వ తరపు న్యాయవాదులు సిఐడి ఏసీబీ కోర్టులో వాదనలు చూస్తే సాలిడ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, ఖచ్చితంగా చంద్రబాబుని 5 రోజుల పాటు విచారణకి ఇవ్వాలని వాళ్ళు చెప్పిన పరిస్థితుల్లో 2 రోజులకి విచారణ అనుమతించిన పరిస్థితి. ఇదే సెంట్రల్ జైల్లో మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత నడుమ మొత్తం 5 వాహనాల్లో సిఐడి అధికారులు లోపలికి చేరుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. అంటే ఇప్పటి నుంచి 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ అయితే కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రతి హవర్లో అంటే ప్రతి గంటలో కూడా 55 నిమిషాలు విచారణ ఇస్తే 5 నిమిషాలు ఒక బ్రేక్ సమయాన్ని కూడా కేటాయించారు. మధ్యాహ్నం లంచ్కి సంబంధించి 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ సమయాన్ని కూడా కేటాయించిన పరిస్థితి. ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఎందుకంటే రాత్ర యూజువల్గానే పడుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇప్పుడే అంటే ఆయనకి రావాల్సిన బ్రేక్ఫాస్ట్ కూడా ముందుగానే తెప్పించుకున్నారు. అన్ని విధాలుగా చంద్రబాబు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 2 రోజుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి. కార్పొరేషన్ సాయితో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం, సెంట్రల్ జైలు నుంచి.